ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్పై దాడికి పాల్పడ్డాడు ఒక కార్యకర్త. సిరిసిల్ల నియోజకవర్గంలో రైతులకు పంట పరిహారం ఇచ్చేందుకు వస్తున్న కేఏ పాల్ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్లో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కేఏ పాల్ మాట్లాడుతూ ఉండగా అందులో నుండి ఒక కార్యకర్త చేయి చేసుకున్నాడు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను జిల్లా సరిహద్దు సిద్దిపేట జిల్లా జక్కాపూర్లో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేఏ పాల్ వాహనం దిగి మాట్లాడుతూ ఉండగా జిల్లాలకు చెందిన సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్ నాయకుడు అనిల్ రెడ్డి దాడికి దిగాడు. కేఏ పాల్ చెంపను చెళ్లుమనిపించాడు. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. రండి అని నిన్న టీవీ 9 లో మీరు రాకపోతే నేను వస్తానని చెప్పాను. నేను వస్తానంటే వస్తా, మీరు వస్తా, మీరు వస్తా, మీరు పట్టిందో ఆ గతి పడుతుంది. ఇదే గాని జరిగితే దేవుడు పయనించున్నాడు. చెత్త ఉంది. రైతుల కొరకు నేను వెళ్తుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో రైతులను పరామర్శించేందుకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో కేఏ పాల్ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు తిరిగి పంపారు. దీంతో బస్వాపూర్లోని రైతులు ఆందోళనకు దిగారు. తమకు 30,000 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు వస్తున్న కేఏ పాల్ రాకుండా అడ్డుకోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రభుత్వం ఎలాగూ పరిహారం ఇవ్వడం లేదని, ఇచ్చేవారిని కూడా ఇవ్వకుండా అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రోజుల నుంచి మేము పుట్టాడు బాధపడుతున్నాం. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవాలి ఇంతవరకు కూడా. మేము ఎక్కడికైనా మాకు ఏం న్యాయం జరుగుతలేదు. మాకు ఒకరు న్యాయం చేస్తా అని అత్తే కూడా వాళ్ళని కూడా అడగించుకున్నారు. పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి దక్కాపూర్లే అక్కడి నుంచి ఆయన వచ్చిండు. మాకు ఎక్కడైనా గింత ఇస్తా, ఏదో మీకు సాయం చేస్తామా అన్నాడు. ఆయనను కూడా అడగించుకున్నారు. మాకు న్యాయం కావాలి. మేము 6 నెలలు కష్టం చేసినాం. మా కష్టం అంతా వేయింది. మేము కొంగులు మొగా కొంగులు పెట్టుకొని ఏడుతున్నాం. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు. కాళ్ళు మొక్కినా కూడా పట్టించుకుంటలేరు. ఏం చేయాలర్థమైతలేదు తండ్రి. మాకు ఎవ్వరొచ్చిన ఏ న్యాయం లేదు. అట్లా అందరిట్లా పోతున్నారు. మేము 5 రోజుల నుండి మొత్తం మా కుంగులు కోసం ఎక్కుతున్నాయి, పడిపోతున్నాము. ఏం లేదు తండ్రి, ఒక్క రూపాయి లేదు మా చేతిలో. ఇక ఆడ అప్పులు తెచ్చిపెట్టినాము.